हेलो फ्रेंड्स, वेलकम टू ब्रह्मी व्लॉग्स। ఈరోజు వీడియో వచ్చేసి కొంచెం పెయిన్ఫుల్ వీడియో అనే చెప్పాలి। ఏంటి అసలు మిస్డ్ అబోర్షన్స్ అంటే ఏంటి? ప్రెగ్నెన్సీ లేడీస్ కి అబోర్షన్స్ ఎందుకు అవుతాయి? కాజెస్ ఏంటి? ఈరోజు డిస్కస్ చేసుకుందాము। రీసెంట్ గానే నేను ఇది ఫేస్ చేశాను, బట్ ఇట్స్ ఓకే। దేవుడు మనకి ఎంత వరకు ఇవ్వాలో అంతవరకే ఇస్తారు, అండ్ అలాగే మనం చేసే కొన్ని కొన్ని మిస్టేక్స్ కూడా ఉంటాయి। సో ఓకే, ఇంకా డిప్రెషన్ లోకి వెళ్తే ముందుకెళ్ళలేం కాబట్టి నాలాగా ఎవరైనా ఇది ఫేస్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సారీ। ఎవరైనా ఉంటే ప్లీజ్ ఫస్ట్ మీరు స్ట్రాంగ్గా ఉండండి, ఎందుకంటే మీరు డిప్రెషన్లోకి వెళ్ళిపోతే ఇంకా ప్రాబ్లం అయిపోతుంది। సో మీ హెల్త్ కూడా దృష్టిలో పెట్టుకుని, ఇది బాధపడాల్సిన విషయమే కానీ కొంచెం ఓపికతో ఉండండి, కొంచెం ధైర్యం తెచ్చుకొని స్ట్రాంగ్గా అవ్వండి। ఇది నేను ఫేస్ చేశాను కాబట్టి చెప్తాను, ఇది చాలా పెయిన్ఫుల్ బట్ ఓకే। ఇంకా టాపిక్లోకి వెళ్దాము। అసలు ఈ మిస్డ్ అబోర్షన్స్, ప్రెగ్నెన్సీలో అబోర్షన్స్ అనేవి ఎందుకు జరుగుతాయి? నా ఎక్స్పీరియన్స్ని నేను షేర్ చేస్తున్నాను అంతే। ఏంటంటే ఇప్పుడు కన్సీవ్ అయిన తర్వాత మనం కొంచెం కేర్ఫుల్గా ఉండాలి, మనం చేసే కొన్ని మిస్టేక్స్ వల్ల కూడా ఈ అబోర్షన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి। సో ఆ మిస్టేక్స్ ఏంటి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు, నేను చేసిన మిస్టేక్స్ మీరు చేయకుండా ఉంటారు అనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను, సో అది। నెక్స్ట్ వచ్చేసి క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి, సో క్రోమోజోమల్ ప్రాబ్లం వల్ల కూడా మిస్డ్ అబోర్షన్ అనేది జరుగుతుంది। సో అది ఎలా ఉంటుంది, ఇది ఎలా ఉంటుందో నేను మీకు చెప్తాను। సో ఏమేం చేయకూడదు ప్రెగ్నెన్సీలో, ఏమేం చేస్తే అబోర్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, సో ఇది నేను ఫేస్ చేశాను కాబట్టి మీకు హెల్ప్ అవుతుంది అని అయితే ఈ టాపిక్ని డిస్కస్ చేస్తున్నాను। ఫస్ట్ మనం చేయకూడదుంది వెయిట్ లిఫ్టింగ్ చేయడం ఇలాంటిది, మెయిన్గా వైఫ్ అండ్ హస్బెండ్ అనేది కలవడం, ఇది మాత్రం అస్సలు చేయకండి। ఒక 4 మంత్స్ కంప్లీట్ అయ్యే వరకు ఇది అవాయిడ్ చేసేయండి, కంప్లీట్ 3 మంత్స్, ఆ తర్వాత కూడా డాక్టర్ని అడిగి డాక్టర్ సజెషన్ తీసుకుని మాత్రమే ఇలాంటివి యాక్టివిటీస్ అయితే మీరు చేయండి। వైఫ్ అండ్ హస్బెండ్ కలపడం వల్ల కూడా ప్రెగ్నెన్సీ ప్రాబ్లం అవుతుంది ఎర్లీ స్టేజెస్లో, ఫస్ట్ ట్రిమిస్టర్లో అబోర్షన్స్ అనేవి కామన్గా జరుగుతూ ఉన్నాయి ఈ రోజుల్లో। మీరు అమ్మలు అమ్మమ్మలు కాలంలోకి వెళ్ళి వాళ్ళది పోటీ పెట్టుకునే అయితే చేయకండి, ఏంటంటే వాళ్ళ డేస్ కంప్లీట్గా వేరు, మన రోజులు వేరన్నమాట। మేమప్పుడు ఇంత హార్డ్ వర్క్ చేసాం, మాకేం అవ్వలేదు, సో మీరు మాత్రం ఎందుకు ప్రెగ్నెంట్ అవగానే బెడ్ ఎక్కుతున్నారు, ఇలాంటివన్నీ చాలామంది అంటూ ఉంటారు। సో ఇవి మాత్రం మీరు పట్టించుకోకండి, ఏంటంటే మన సెక్యూర్ అనేది మనకి ఇంపార్టెంట్ అన్నమాట। ప్రెగ్నెన్సీలో వాళ్ళేదో చెప్తారు, వీళ్ళేదో చెప్తారు, సో కన్ఫ్యూజ్ అవ్వకండి, ఆలోచించకండి, స్ట్రెస్ తీసుకోకండి। మెయిన్ మనం అనేది స్ట్రెస్ తీసుకోకూడదు, టెన్షన్ పడకూడదు ఏమవుతుందో అని। ఇంకొకటి, ఫ్యామిలీలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేవి ఉంటూనే ఉంటాయి, సో ఆ ప్రాబ్లమ్స్ని అయితే మీరు అస్సలు పట్టించుకోకండి। ఎందుకు చెప్తున్నాను అంటే, ఏ ఫ్యామిలీలో అయినా చిన్న చిన్న గొడవలు అనేవి జరగడం కామన్ కదా, సో ఆ చిన్న చిన్న గొడవల్లోకి మీరు ఇన్వాల్వ్ అవ్వకండి అస్సలు। ఎవరు ఎలా అన్నా గొడవ పని, మీ వరకు వచ్చి మీ హస్బెండ్కి వైఫ్కి ఏమైనా చిన్న చిన్న ఇష్యూస్ జరిగినా కూడా మీరు అయితే స్ట్రెస్ తీసుకోకుండా ఉండడం కోసం ట్రై చేయండి, మీ బేబీని గుర్తు పెట్టుకొని। సో స్ట్రెస్ తీసుకోవడం వల్ల కూడా ఇలా జరుగుతాయి, అలాగే బరువులు ఎత్తడం, వంగి పనులు చేయడం ఇలాంటివి కూడా। ఇంకొకటి, కొంచెం కోపం అంటే ఐ మీన్ బీపీ ఇలాంటివి కూడా కంట్రోల్లో పెట్టుకోవాలన్నమాట, సో బీపీ చెక్ చేయించుకోవడం ఇలాంటివి కూడా చేస్తూ ఉండాలి, దీనివల్ల కూడా అవుతూ ఉంటాయి।
ఇంకా క్రోమోజోమ్స్, క్రోమోజోమ్స్ డిఫెక్ట్ వల్ల కూడా మదర్ ఎగ్లో క్రోమోజోమ్స్ అలాగే ఫాదర్ స్పోమ్లో క్రోమోజోమ్స్ సమానంగా ఉండాలి చాలా. సో ఈ క్రోమోజోమల్ డిఫెక్ట్ కూడా ఉంటుంది ఒక్కొక్కసారి. క్రోమోజోమ్స్ అనేవి కూడా కొంచెం డిఫెక్టివ్గా ఉండడం, ఒక్కొక్కటి లేకపోవడం, ఇలాంటి దానివల్ల ఏమవుతుందంటే బేబీ ఫామ్ అవ్వకపోవడం, ఎర్లీ స్టేజెస్లో చిన్న స్పాటింగ్ లాగా కనిపించి ఇంకా బ్లీడింగ్ అయితే అవ్వదు, అబోర్షన్ అవ్వదు, అబోర్షన్ అవ్వకుండా జస్ట్ చిన్న స్పాటింగ్ లాగా. ఆ స్పాటింగ్ మనకి నార్మల్ ప్రెగ్నెన్సీలో కూడా కనిపిస్తుంది, అది మిస్డ్ అబోర్షన్ అని అనుకోని భయపడద్దు స్పాటింగ్ అయిన ప్రతి వాళ్ళు. నార్మల్ ప్రెగ్నెన్సీలో కూడా చిన్న స్పాటింగ్ పింకిష్ కలర్లో లేదా బ్రౌనిష్ కలర్లో కొంచెం బ్లడ్ అయితే కనిపిస్తుంది మనకి, దానికి కంగారు పడాల్సిన పని లేదు. కానీ కొన్ని కొన్నిసార్లు మిస్డ్ అబోర్షన్లో కూడా ఈ స్పాటింగ్ కనిపిస్తుంది. సో ఇది మాత్రం చాలా భయపడాల్సింది. ఏది అయినా గుడ్ అయినా బ్యాడ్ అయినా మీకు స్పాటింగ్ అనేది కనిపించింది అంటే వన్స్ డాక్టర్ని వెళ్ళి చెక్ చేయడం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ప్రెగ్నెన్సీ టైంలో ఓన్ డెసిషన్స్ ఎవ్వరూ తీసుకోకండి, డాక్టర్ని ఖచ్చితంగా కన్సల్ట్ అయ్యి వాళ్ళు చెప్పిన సజెషన్స్నే మీరు ఫాలో అవ్వాలి. సో ఇది మస్ట్ అండ్ షుడ్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి వర్క్, ఫిజికల్ వర్కౌట్స్. కొంతమందికి వర్కౌట్స్ చేసే హ్యాబిట్ ఉంటుంది, ఈవెన్ వాకింగ్ కూడా మీరు స్కిప్ చేసేయడమే మంచిది. వాకింగ్ కూడా కొంచెం మనం హార్డ్గానే చేస్తాం, స్టెప్స్ దిగడం ఇలాంటివన్నీ కొంచెం తగ్గించుకుంటే చాలా మంచిది 3 మంత్స్ కంప్లీట్ అయ్యే వరకు. ఆ తర్వాత కూడా డాక్టర్ సజెస్ట్ చేసిన తర్వాత మాత్రమే మీరు మీ ఫిజికల్ వర్కౌట్స్ కానీ ఇలాంటివన్నీ చేసుకోవచ్చు. ఇంకా ఈ క్రోమోజోమల్ డిఫెక్ట్కి అయితే మనం చేయగలిగేది ఏం లేదు, అది ఎందుకు వస్తుందో కూడా తెలీదు. సో నాకు జరిగిన నా ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే, ఓకే, నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే ఫస్ట్ నేను కన్సీవ్ అయ్యాక అంత బాగానే ఉండింది. ఫస్ట్ మంత్ కంప్లీట్ అయ్యాక చెకప్కి సెకండ్ మంత్ సెకండ్ వీక్లో రమ్మని చెప్పారు. అంటే సెవెంత్ వీక్ ఆర్ ఎయిత్ వీక్లో రమ్మని చెప్పారు. సెకండ్ మంత్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యే టైంలో చెకప్కి రమ్మని చెప్పారు. సెకండ్ మంత్ స్టార్టింగ్లో వెళ్ళి చెక్ చేయించుకున్నప్పుడు మేము, సో ఆ తర్వాత ప్రెగ్నెన్సీ పాజిటివ్ రావడం మేము చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాము. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ మంత్ కంప్లీట్ అవుతున్నప్పుడే అందరికీ అనౌన్స్ చేసేసామన్నమాట. సో ఈ మిస్టేక్ కూడా చేయకండి, ప్రెగ్నెన్సీ అనేది త్వరగా ఎవరికి అనౌన్స్ చేయకండి, ఎందుకంటే ఇది కొంచెం సెన్సిటివ్, ఎవరు ఎలా మాట్లాడతారో కూడా తెలీదు. సో అనౌన్స్ చేయడం మాత్రం అస్సలు చేయకండి, ఇంట్లో కూడా అనౌన్స్ చేయకూడదు. నెక్స్ట్ వచ్చేసి మేము సెకండ్ మంత్ ఎండింగ్లో అందరికీ అనౌన్స్ చేసిన తర్వాత ఏం జరిగింది, ఒక డ్రాప్ స్పాటింగ్ కనిపించింది, ఒక డ్రాప్ బ్లడ్, చిన్న డ్రాప్ లైట్ బ్రౌన్ కలర్లో కనిపించింది. సో నాకు చాలా భయం వేసింది, అట్ ద సేమ్ టైం నాకు కొంచెం, నేను నర్స్ అవ్వడం వల్ల నాకు కొంచెం తెలుసు స్పాటింగ్ అవుతుంది అని. సో నేను అంత కంగారు పడలేదు, కంగారు పడకుండా డాక్టర్కి కాల్ చేశాము. డాక్టర్ అయితే వచ్చి ఒకసారి స్కాన్ తీయించుకొని కలవమని చెప్పారు, స్కాన్ తీయించుకున్నాము. సో సిక్స్ వీక్స్కి హార్ట్ బీట్ అనేది కనిపించాలి అబ్డామినల్గా. ఒక్కొక్కసారి ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి అబ్డామినల్గా హార్ట్ బీట్ అనేది కనిపించదు, ఎందుకంటే వాళ్ళ చర్మం కొంచెం మందంగా ఉండడం వల్ల ఇంట్రావజైనల్ స్కాన్ చేస్తేనే కనిపిస్తుంది. పొట్టపై నుంచి అయితే ఒక్కొక్కసారి కనిపించకపోవచ్చు, ఇలా కనిపించలేదని కానీ కంగారు పడకండి. నెక్స్ట్ రేడియాలజిస్ట్ ఇంట్రావజైనల్ స్కాన్ చేసి కింద నుంచి చూసి మీకు బేబీ హార్ట్ బీట్ అనేది ఫామ్ అయిందా లేదా చెప్తారు. సో ఫస్ట్ టైం చేసిన ఆవిడ అబ్డామినల్ స్కాన్ చేసి హార్ట్ బీట్ లేదు, ఇంకొక 1 వీక్ వెయిట్ చేద్దామని చెప్పారు. సో అప్పుడు మాకు డాక్టర్ ఏం చెప్పారు, హార్ట్ బీట్ రాకపోతే అబార్షన్ చేయించుకోవాల్సి వస్తుంది అని చెప్పారు. నెక్స్ట్
ఒక 2 వీక్స్ టైం ఇచ్చారు. ఆఫ్టర్ 2 వీక్స్ మేము ఒకసారి స్కాన్ చేయించుకోవడానికి వెళ్ళాము. స్కాన్ చేయించుకోవడానికి వెళ్ళినప్పుడు, సారీ 2 వీక్స్ కాదు 10 డేస్ టైం ఇచ్చారు. ఆ 10 డేస్కి మేము వెళ్ళాము నెక్స్ట్ స్కాన్కి 7th వీక్ కంప్లీట్ అయ్యాక. సో ఆ 7th వీక్లో చూసి హార్ట్ బీట్ ఫామ్ అయిపోయింది, సిఆర్ఎల్ 4.5 mm. నా రిపోర్ట్స్ కూడా నేను మీకు లాస్ట్లో చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కుదిరితే ఈ వీడియో చివరిలో చూపిస్తాను. మరీ లెంత్ అయిపోతుంది అంటే నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను, నా రిపోర్ట్స్ అవన్నీ మీకు చూపిస్తాను. అల్ట్రాసౌండ్ రిపోర్ట్స్ని మీరు ఎలా రీడ్ చేయాలి ఇలాంటిది కూడా చెప్తాను. సో అక్కడ వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే, బేబీ ఫామ్ అయిపోయింది, సిఆర్ఎల్ 4.5 mm ఉంది, అంటే బేబీ సైజ్ అనమాట, కర్వ్ ఉంటుంది కదా, క్రౌన్ రంప్ లెంత్ అంటారు. సో ఆ సిఆర్ఎల్ అనేది ఇంత సైజ్లో ఉంది. హార్ట్ బీట్ ఫామ్ అయిపోయింది, 132 BPM ఉంది హార్ట్ బీట్ కూడా ఫీటల్ది. సో అప్పుడు చాలా హ్యాపీ అయిపోయామన్నమాట మేము. ఇంకా అందరికీ నార్మల్గానే ఉంది అనుకున్నాము. సో అంతా మంచిగా జరుగుతుంది అని ఎక్స్పెక్ట్ చేశాము, కానీ అప్పటికి బాగానే ఉంది. నెక్స్ట్ డాక్టర్ 1 మంత్కి రివ్యూ రాశారు, అంత బాగానే ఉంది అని మెడిసిన్స్ ఇచ్చి పంపించేశారనమాట. సో నెక్స్ట్ మేము వెళ్ళేప్పుడు, ఈ స్కాన్ అయిపోయిన తర్వాత బ్లడ్ టెస్ట్లు అవన్నీ చేశారు, ఏఎన్సి ప్రొఫైల్ ఇవన్నీ చేశారనమాట. అంటే జనరల్గా ప్రెగ్నెంట్కి చేసే బ్లడ్ టెస్ట్లు అన్నీ చేశారు. అంతా నార్మల్గానే ఉంది. సో నువ్వు ఫిట్గానే ఉన్నావు, సో నీకు ఎక్స్ట్రా మెడిసిన్స్ కూడా అవసరం లేదు అని బాగానే చెప్పారు. నెక్స్ట్ టైమ్ 1 మంత్ రివ్యూ డేట్ ఇచ్చారు కదా, ఆ 1 మంత్కి వెళ్ళాము. వెళ్ళినప్పుడు స్కాన్ రాశారు మళ్ళీ, థర్డ్ మంత్ కంప్లీట్ అవుతున్నప్పుడు వెళ్ళాము. సో 4th మంత్ స్కాన్ అనమాట, 4th మంత్ జస్ట్ 4th మంత్ వచ్చింది అంతే. సో అప్పుడు స్కాన్ 12 వీక్స్ తర్వాత 13th వీక్లో అనమాట మేము వెళ్ళింది. 13th వీక్లో స్కాన్, ఆ స్కాన్కి వెళ్ళినప్పుడు అబ్డామినల్గా చూస్తే ఆయనకి ఏం అర్థం కాలేదు రేడియాలజిస్ట్కి, హార్ట్ బీట్ కనిపించలేదు. అప్పుడే నాకు కొంచెం కంగారు అనిపించింది. నెక్స్ట్ అబ్డామినల్గా అర్థం కావట్లేదు, ఇంట్రావసైనల్ చేసి చూద్దామన్నారు. సో అది కూడా చేశారు. చేసిన తర్వాత తడు నాకు ఏ రెస్పాన్స్ ఇవ్వట్లేదు. సో ఏ రెస్పాన్స్ ఇవ్వకపోయేసరికి నాకు అప్పుడు చాలా భయం అయితే వేసింది. నేను అడిగాను ఏమైంది ఏంటి అని చెప్పి. సో మీ డాక్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు అని చెప్పారు. తర్వాత నేను రిపోర్ట్ ఇచ్చే వరకు వెయిట్ చేశాను, నాకు రిపోర్ట్ చూసుకోవడం తెలుసు. సో రిపోర్ట్ నేను చూసుకున్నాను. ఏమైందంటే మేము థర్డ్ మంత్ స్టార్టింగ్లో తీయించుకున్న స్కాన్, అంటే 7 వీక్స్ అప్పుడు మేము తీయించుకున్న స్కాన్లో బేబీ ఎలా సైజ్ అయితే ఉండిందో అదే సైజ్, అంటే ఆ తర్వాత నుండి హార్ట్ బీట్ అనేది ఆగిపోయింది. హార్ట్ బీట్ ఫస్ట్ అయితే స్టార్ట్ అయింది, కానీ హార్ట్ బీట్ ఆగిపోయింది. కానీ నాకైతే అబార్షన్ జరగలేదు, బ్లీడ్ అవ్వలేదు, ఎలాంటి సింప్టమ్స్ కనిపించలేదు. సో ఇది మిస్డ్ అబార్షన్ అనమాట, అంటే బేబీ డై అయిపోతుంది, ఎలాంటి గ్రోత్ ఉండదు. కానీ నార్మల్గా అయితే అబార్షన్ జరిగినప్పుడు బ్లీడింగ్ అయిపోవాలి, కానీ ఇక్కడ ఏ బ్లీడింగ్ కనిపించదు మనకి. అస్సలు బ్లీడింగ్ అనేది ఏ మాత్రం ఉండకుండానే మన నార్మల్ ప్రెగ్నెంట్ లానే అన్నీ సింప్టమ్స్ ఉంటాయి, అన్నీ ఫేస్ చేస్తూ ఉంటాము, నాజియా అన్నీ కూడా. బట్ కానీ ఒక్కొక్కసారి సింప్టమ్స్ ఆగిపోతాయి, అది కూడా సైన్ అవ్వచ్చు. కానీ కొన్నిసార్లు సింప్టమ్స్ అన్నీ ఉంటాయి, బట్ కానీ లోపల బేబీ అయితే గ్రోత్ ఉండదు, ఏముండదు, డై అయిపోయి ఉంటుంది అనమాట. సో ఇది మిస్డ్ అబార్షన్, అంటే అబార్షన్ మిస్ అయినట్టు. అంటే 7th వీక్లోనే బేబీ గ్రోత్ ఆగిపోయింది, బట్ కానీ 12 వీక్స్ వరకు కూడా నాకు తెలియలేదు. నాకు తెలియలేదు అంటే ఎలాంటి బ్లీడింగ్ కానీ, పెయిన్ కానీ, ఎలాంటి సింటమ్స్ లేవన్నమాట.
సో మేము బాగానే ఉంది అనుకుంటున్నాం. సడన్గా ఇలా జరిగింది ఫోర్త్ మంత్లో. సో ఇట్స్ ఓకే, మేమైతే కొంచెం ఇప్పుడు స్ట్రాంగ్ అవుతూనే ఉన్నాము. దీన్నే తలుచుకుంటూ ఉంటే ఇంకా ముందుకు వెళ్ళలేము కాబట్టి. సో నాలా ఎవరికైనా జరిగినా కూడా మీరు కొంచెం స్ట్రాంగ్గా ఉండండి, ఎక్కువ స్ట్రెస్లోకి వెళ్ళిపోకండి. స్ట్రెస్లోకి వెళ్ళిపోతే మీకే ప్రాబ్లం అవుతుంది మళ్ళా. సో ఇది జరిగింది. ఇంకా డాక్టర్ అబార్షన్ చేయాలి అన్నారు. సో అబార్షన్ చేయించుకున్నాము. సో డాక్టర్ నన్ను కన్విన్స్ చేయడానికి మాత్రమే కాదు, అది నిజం కూడా. తనకి కూడా అలా జరిగింది ఫస్ట్ ప్రెగ్నెన్సీలో, తను కూడా నాతో షేర్ చేసుకున్నారు. సో ఈ మధ్యకాలంలో ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయన్నమాట. ఎందుకంటే మన వే ఆఫ్ లైఫ్ స్టైల్ అన్నీ మారిపోయాయి. సో ఇలాంటి టైమింగ్స్లో మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇట్స్ ఓకే, ఈ మంత్లోనే మేము కొంచెం క్లియర్ అవుతున్నాము ఇప్పుడిప్పుడే. సో నెక్స్ట్ ఇంకా మళ్ళీ ఈ మంత్ గ్యాప్ ఇచ్చేసి ప్లాన్ చేసుకుంటాము. ఇట్స్ ఓకే. సో ఏంటంటే నేను చేసినట్లు అంటే నేను ఎక్కువగా స్ట్రెస్ తీసుకున్నాను, మీరు మాత్రం అలా స్ట్రెస్ అయితే తీసుకోకండి. చిన్న చిన్న వాటికి పట్టించుకోవడము, స్ట్రెస్ తీసుకోవడము, ఓన్లీ మీ బేబీ గురించే ఆలోచించండి. ఎవరు ఎలా పోయినా మనకి అనవసరం, మన బేబీ మాత్రమే మనకి ఇంపార్టెంట్ అన్నమాట. సో స్ట్రెస్ మాత్రం అస్సలు తీసుకోకండి. క్రోమోజోమల్ డిఫెక్ట్కి మనం చేయగలిగేది ఏమీ లేదు, బట్ కానీ మన చేతులారా మనమైతే చేసుకోకూడదు కదా. సో ఇలా నేను చేసిన మిస్టేక్ని ఎవరూ చేయకండి ప్లీజ్. మీకు కొంచెం యూజ్ అవుతుంది అనిపించి షేర్ చేశాను, సింపతి కోసం అయితే కాదు. బట్ నేను ఏడవకూడదు అని చాలా నన్ను నేను కంట్రోల్ చేసుకున్నాను. కానీ అది తెలియందేం కాదు, చాలా సెన్సిటివ్ మ్యాటర్. నేను మాట్లాడుతున్నాను కానీ చాలా ట్రై చేస్తున్నాను, సారీ. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే, ఐఎమ్ ఆల్ రైట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నాకు నా ఎమోషన్ ఇస్ అంటే ఎవరో ఒకరికి యూజ్ అవుతుంది కదా అని షేర్ చేసుకోవాలనిపించింది, షేర్ చేసుకున్నాను. ఓకే, బాయ్. నెక్స్ట్ వీడియోలో, ఇప్పటికే చాలా అయిపోయింది వీడియో లెంగ్త్, సో నెక్స్ట్ వీడియోలో మీకు నేను నా రిపోర్ట్స్ని అన్నిటినీ చూపించి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. బాయ్.